కరోనా వ్యాధి విస్తరిస్తున్న సమయంలో రవాణా శాఖ యొక్క సర్వీసెస్ ని ఆన్లైన్ ద్వారా పొందడానికి ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులకు ఓటిపి ద్వారా అనుసంధానం చేసి ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఇప్పుడు వెహికల్ కి సంబంధించినటువంటి 18 ట్రాన్సాక్షన్స్ అంటే ఆల్టరేషన్ ఆఫ్ వెహికల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఎన్ఓసి చేంజ్ ఆఫ్ అడ్రస్ రీఅసైన్మెంట్ ఆఫ్ వెహికల్స్ రెన్యువల్ ఆఫ్ వెహికల్ టెఫ్ట్ ఇంటిమేషన్ వెహికల్ స్టాపేజ్ రివోకేషన్ న్యూ పర్మిట్ రెన్యువల్ ఆఫ్ ఆథరైజేషన్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ పర్మిట్ రీప్లేస్మెంట్ ఆఫ్ వెహికల్ ఇన్ పర్మిట్ ఇష్యూ ఆఫ్ రికమెండేషన్ లెటర్ టు హోమ్ స్టేట్ వెహికల్స్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రికమెండేషన్ లెటర్ రెన్యువల్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ టెంపరీ రిజిస్ట్రేషన్ ఎట్ డీలర్ ఈ 18 వెహికల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని కూడా ఏపీఆర్టీఎస్ సిటిజన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ అనేటువంటి సైట్లో మీరు ఇంటి వద్దే చేసుకునేటువంటి వెసులుబాటు ఇప్పుడు మీకు కల్పించబడింది దీనికి సంబంధించి గతంలో బయోమెట్రిక్ డివైస్ ద్వారా మీ యొక్క ఫింగర్ ప్రింట్ని స్కాన్ చేసి సర్వీసెస్ని అలో చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకుని దాని యొక్క స్ప్రెడ్డింగ్ని ఆపడం కోసం ఈ బయోమెట్రిక్ డివైస్ ఆప్షన్తో పాటుగా ఓటీపీ ఆప్షన్ ఇవ్వబడింది ఈ ఓటీపీ అనేది మీ ఆధార్ కార్డు నమోదప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబరు ఆధార్ కార్డుతో పాటు లింక్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఈ యొక్క సర్వీసెస్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా రవాణా శాఖకి సంబంధించినటువంటి 54 సర్వీసెస్ అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు లైసెన్స్దారుడు ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము.